హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సినిమా అనేది మనందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా రోజు మనం ఎన్నో మూవీ రిఫరెన్స్ లని మన జీవితాల్లో చూస్తున్నాం అందుకే సినిమాలకు సినీ నటులకు అంత క్రేజ్ ఉంటుంది ఆ క్రేజ్ ని ఇప్పుడు వినాయక చవితి పేరు చెప్పి చాలా మంది వాడుకుంటున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో అభిమాన హీరోలను డిమి గాడ్స్ గా కొలవడం అప్పటి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది కాకపోతే దేవుడిలో కూడా వాళ్ళ అభిమాన నటుని చూసుకోవాలని ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపి దానికి నిదర్శనమే ఈ కొత్త ట్రెండ్ వినాయక చవితి నాడు పూజించే గణపతి విగ్రహాలు నార్మల్ గా ఉంటే ఒక డిమాండ్ సినిమా హీరోల రూపంలో ఉంటే మరొక డిమాండ్ ఉంది కొత్తగా ఏ సినిమా ట్రెండింగ్ లో ఉంటే ఆ మూవీలోని హీరో గెటప్ తో గణపతి విగ్రహాలు చేసి సేల్ చేసుకుంటున్నారు దీని గురించి క్లియర్ గా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతు ఒకప్పుడు గణపతి విగ్రహాలను ఎత్తుగా ఉండేలా చూసుకునేవారు మన విగ్రహం కంటే పక్క కాలనీలో విగ్రహం ఎత్తుగా అదేదో ఓటమిలా ఫీల్ అయ్యి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకంటే కంటే పెద్ద విగ్రహాలను కొనేవారు ఇప్పుడు ట్రెండ్ మారింది పక్క కాలనీ వాళ్ళు లోనే లోని కొమరంభీ వినాయకుడిని పెడితే మనం అదే సినిమాలో రామరాజు విగ్రహాన్ని పెడదాం అనేలా ట్రెండ్ మారింది ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏమీ కాదు లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇలాంటివి మనం చాలానే చూసాం అసలు ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది రెండు వేల పదిహేను లో ది బిగినింగ్ మూవీ రిలీజ్ అయ్యి ఇండియా వైడ్ సెన్సేషన్ ని క్రియేట్ చేయడంతో ఆక్రేజ్ ని వాడుకుని ప్రభాస్ శివలింగం ఎత్తే షాట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వినాయకుడి బొమ్మలు చేశారు ఆ మూవీలో శివుడి రిఫరెన్స్ ఉంది పైగా ఎత్తేది లింగాన్ని కాబట్టి ఆ బొమ్మ హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫై చేసింది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే బాహుబలి బొమ్మల్ని కేవలం తెలుగు వాళ్లే కాకుండా గణపతిని పూజించే ప్రతి రాష్ట్రంలోనూ పెట్టడం అదే ఇయర్ పవర్ స్టార్ గబ్బర్ సింగ్ వినాయకులు కూడా వచ్చారు మెడలో ఎర్ర కండువలు వేసుకుని ఈ బొమ్మకు కూడా అప్పట్లో మంచి క్రేజ్ వచ్చింది అలానే మహేష్ బాబు శ్రీమంతుడు మూవీలో సైకిల్ తొక్కే షార్ట్ ఇన్స్పిరేషన్ తో సైకిల్ తొక్కే వినాయకుడి బొమ్మల్ని కూడా దించారు ఇక అల్లు వచ్చిన రిఫరెన్స్ ల విషయానికి వస్తే ఫస్ట్ సరేనోడు మూవీలో స్టిల్ ని దింపగా తర్వాత ఇయర్ లో దువ్వడ జగన్నాథ మూవీలోని స్కూటర్ నడిపే స్టిల్ ని మంత్రాలు జపించే స్టిల్ ని కూడా విగ్రహాలుగా మార్చేశారు ఇప్పుడైతే లేటెస్ట్ గా లాస్ట్ ఇయర్ లో సెన్సేషనల్ హిట్ అయిన పుష్ప మూవీలోని పుష్పరాజ్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తో కూడా చాలా బొమ్మలు తయారు చేశారు ముఖ్యంగా అంటున్న గణేష్ కి క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది ఇక జూనియర్ ఎన్టీఆర్ రిఫరెన్స్ అప్పట్లో జనత గ్యారేజ్ మూవీ నుంచి వదిలిన తన ఫస్ట్ లుక్ పోస్టర్ ని గణపతిగా మార్చారు ఆ రోజుల్లో ఇది బాగా ట్రెండ్ అవగా ఇప్పుడు ట్రిపులర్ మూవీలోని ప్రీ ఇంటర్వెల్ కి బీమ్ పులుల సింహాలతో ఎగిరే షార్ట్ ఇన్స్పిరేషన్ తో కూడా బొమ్మలు చేశారు ఇది మాత్రం హైలైట్ అనే చెప్పాలి ఇక రామ్ చరణ్ రెఫరెన్స్ విషయానికి వస్తే మగదేరులోని తన వారియర్ రోల్ గెటప్ తో అప్పట్లో వినాయకుడి విగ్రహాలు చాలానే రాగా తర్వాత రంగస్థలం చిట్టుబాబు గెటప్ వినాయకుడిని ఇప్పుడు లేటెస్ట్ గా ట్రిపులర్ లోని రామరాజు రోల్ ని కూడా విగ్రహంగా దింపేశారు ఇవే కాకుండా మన మోస్ట్ పాపులర్ ఈగ మూవీలోని ఈగ రూపంలో ఉన్న వినాయకుడు కూడా ప్రతి సంవత్సరం ఎక్కడో చోట మనకి దర్శనమిస్తూనే ఉంటాడు ఇక అఖండలో బాలకృష్ణ గెటప్ విగ్రహం క్రాక్ లో రవితేజ పోలీస్ గెటప్ తో ఉండే విగ్రహం ఇలా ఆన్లైన్ లో కనపడని ఎన్నో సినిమాల రెఫరెన్స్ లు కలిగిన విగ్రహాలు ఆఫ్లైన్ లో దర్శనమిస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ హరిహర వేరమల్లు అండ్ సలార్ విగ్రహాలు వచ్చిన ఆశ్చర్యపోర్ణ లేదు ఏదైతేనే పది లక్షలు పెట్టుకున్న పది రూపాయలు పెట్టుకున్నా దేవుడు మారడు దేవుడిపై ఉన్న ఇండివిజువల్ డివోషన్ మారదు సో ఇది మహాగణపతి సినీ విగ్రహాలపై స్మాల్ వీడియో మీరు కూడా ఇలాంటి సినీ రిఫరెన్స్ లో ఉన్న విగ్రహాన్ని బయట చూసుంటే కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ యూ